నేను మీ జనం టీవీ శంకర్. హుజూరాబాద్ నుంచి వెళ్ళి జనం టీవీ ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రత్యేక కథనం లైవ్ ఇస్తున్నాం. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు తమ మనోగతం, గతంలో ఏం చేసారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో వాళ్ళు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు, 1000 మందిగా పైగా నామినేషన్ వేసి కేసీఆర్కు ఇక్కడ నిలబడేటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే మా లక్ష్యమంటూ వాళ్ళు గొంతెత్తి నిలదీస్తున్నారు. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి విషయాన్ని ఏంటో కనుక్కొని మనం విశ్లేషణ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ హుజూరాబాద్ లో నామినేషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది మీకు హుజూరాబాద్ లో 1000 మంది పైగా ఫీల్డ్ అసిస్టెంట్ లో నామినేషన్ వేయాలనుకుంటున్నారు? ఎందుకు నామినేషన్ వేయాలనుకుంటున్నారు సార్? 2006 సంవత్సరం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగుతూ వస్తున్నాం సార్. నేటికి 15 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి సార్. మేము ఇందులోపల ఈ పథకంలో వేసే ఫీల్డ్ అసిస్టెంట్ చాలా బీదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళం చాలామంది ఉన్నాం సార్. అప్పుడు మమ్మల్ని గ్రామ పంచాయతీన ఎస్సీ మెరిట్ ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళో అందులోపల 3 సెలెక్ట్ చేసి ఎక్కువ ఎస్ఎస్సీ మార్కు కలిగిన వారిని ఉద్యోగంలో తీసుకున్నారు 2006లో. అప్పుడు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మా పని ఏమిటంటే జాబ్ కార్డు ఇవ్వడం, ప్రతి ఒక్కళ్ళకు జాబ్ కార్డు ఇచ్చినాం. ఇందిరమ్మ పథకంలో ఇండ్లు కట్టే వారికి కూడా ఏది బేస్మెంట్ లెవెల్లో కూడా 30 మ్యాండేట్స్ వేసి 3200 ఇప్పించడం జరిగింది. ఇప్పటి వరకు అప్పటి నుంచి నేటి వరకు ఏంటంటే ప్రతి ఊళ్ళో 90% జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి. 90% జాబ్ కార్డు ఎందుకు వరకు ఉన్నాయంటే ఇంకుడుగుంతలకు, ఐఎస్ఎల్కు, హరితహారంలో చెట్లు పెట్టుకునేటానికి, ఇతరత్ర దేనికైనా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ కార్డు చేయబట్టే ఈ రోజు 4779 అనే సర్క్యులర్ను తీసిరు. ఆ సర్క్యులర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి జాబ్ కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజుల లోపల 40 రోజులు పనిచేయాలి. ఇలాంటి జాబ్ కార్డులు ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పనికి రాదు. చాలా ఈ పనికి వచ్చే వాళ్ళు ఎవరంటే నైపుణ్యం లేని కూలీలు, పెద్ద బిగ్ ఫార్మర్స్ వాళ్ళు రారు. వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐఎస్ఎల్ ఇవ్వాలి కాబట్టి ఐఎస్ఎల్ కొరకు జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది. అయ్యా అది అయిపోయింది. ఇప్పటి వరకు మేము 51 మందిని చనిపోయినాం. ఈ రోజు వరకు 18 నెలలు గడుస్తుంది, ఎక్కడిని మెట్టు లేదు, మొక్కని కాలు లేదు. ప్రతి మంత్రి కొని ఈ హుజూరాబాద్ అయిన దిక్కనుకొని ఖచ్చితంగా హుజూరాబాద్ లోపల ఒక్క మండలకు, రాష్ట్రం మీద ఉన్న 520 మండలాల లోపల మండలకు 3 చొప్పున 1500 మందికి తగ్గకుండా నామినేషన్ వేసినానికి సిద్ధంగా ఉన్నాం. మా నామినేషన్ ధ్రువపత్రాలు, నామినేషన్కు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ కూడా రెడీగా ఉన్నది. అయ్యా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు జైనింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్టు అయితే అది విరమించుకొని మీరు చెప్పిన పనికి తలవంచుకొని చేసడానికి సిద్ధం ఉన్నాం అయ్యా. ఇంకనైనా మా పైన కర్ణించండి, ఎందుకంటే మేము చాలా బీద వాళ్ళం. మా పుట్ట కొట్టకండి. మీరు బోలో శంకరుడు, ప్రతి ఉద్యోగస్తులను ఆదుకున్నాను. మా ఫీల్డ్ అసిస్టెంట్లో మేము ఏం అన్యాయం చేసినాం? ఎందుకు మాదల్ల సర్పంచులకు ఎవరు సర్పంచులకు పోటీ చేసింది? ఎవరు చేయలేదు. మేము సంపాదించుకుంటే ఈరోజు ఈ ఉద్యోగం కావాలని ఎందుకు అర్థం? సంపాదించుకోలేదు. మా పైన ఆడిట్ ఉన్నది, ఆడిటర్ని అడగండి. ఇంత ఒక్క మాస్టర్ రాసిన బినామీ కింద మా పైన రికవరీ చేయడం జరుగుతుంది. చాలా ఇబ్బంది ఊళ్ళల్లో, ఇన్సల్ట్గా బతుకుడు అవుతుంది. అలాంటి పనులు చెయ్యం. 15 ఏళ్ల నుంచి మేము ఏంది కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇక్కడైనా మమ్మల్ని కాపాడండి అయ్యా. పాలకులారా, మీకు దండం పెడతాం. దయచేసి చాలా బీదవాళ్ళ ఉన్నాం. మీరు మా పని మాకు ఇచ్చినట్టయితే తల వంచుకొని మా పని మేము చేసడానికి, మీరు ఎలాంటి పని చెప్పినా చేసడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. లేని పక్షంలో మాత్రం మేము ఈ నామినేషనే కాదు, హుజూరాబాద్ కాదు, ఏ ఎలక్షన్కైనా మేము నామినేషన్ ఇస్తాం. తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే హుజూరాబాద్లో నామినేషన్ వేయడానికి మీకు స్ఫూర్తి ఎవరిచ్చారు? అంటే గతంలో మీరు దుబ్బాకలో వాళ్ళకి సపోర్ట్ చేసారు, తర్వాత నాగార్జునసాగర్లో వాళ్ళకి సపోర్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో సపోర్ట్ చేశారు, జిహెచ్ఎం సెలక్షన్లో సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా మీరు పోటీ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఆ స్ఫూర్తి కలిగించింది ఎవరు? జనం టీవీ శంకర్ అన్న, తిరుపతి అన్న వాళ్ళు మొదటి నుంచి చెప్పుకొచ్చారు. దుబ్బాకల మోసపోయారు, నాగార్జునసాగర్ల మోసపోయారు, జిహెచ్ఎంసీల మోసపోయారు. ఇకనైనా ఫీల్డ్ అసిస్టెంట్లారా మేల్కోండి ఇకనైనా అన్నందుకు ఆ స్ఫూర్తి. ఇంకా కూడా కొంతమంది చాలా మేధావులు అందరితోని మేము మాట్లాడుకోవడం జరిగింది. మాకు ప్రజా సంఘాలు, ప్రతినిధులు, ప్రతిపక్షాలు అందరితోని మాకు సంపూర్ణమైన మద్దతు వచ్చింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఎందుకు బీజేపీ వాళ్ళొస్తే మా ప్రభుత్వం ఆదుకుంటుంది అంటాడు, కాంగ్రెస్ వాళ్ళు మా ప్రభుత్వం ఆదుకుంటుంది అంటారు. మీ ప్రభుత్వం మమ్ములేందుకు ఆదుకోడు, మేమేమో అన్యాయం చేసినాం, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా, మేము ద్రోహులమా? సకల జిల్లా సమ్మె అప్పుడు కూడా 45 రోజులు మీ మా వంతు కర్తవ్యం నిర్వర్తించడం, 45 రోజుల జీతాన్ని కూడా కోల్పోయినాం అయ్యా, దండం పెడతాం, ఇప్పటికైనా మా జాబులు మాకు ఇచ్చేయండి, మేము మీకు ఎలా వ్యతిరేకంగా పోలేదు. ఇయ్యన ఎడల మాత్రం దానికి మీరు గవర్నమెంట్ మీరే పూర్తి బాధ్యత వహించాలి. నమస్కారం. మా ఉద్యోగాలు మాకు వస్తే ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్టు మా జాబులు మేము తీసుకొని జాబుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. తీసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఆత్మహత్య చేసుకున్నాక ప్రభుత్వం ఏమైనా స్పందించింది? ఒకసారి మరొక ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 51 మంది సూసైడ్ చేస్తున్నారు కేవలం ఆర్థిక భారంతో. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగం కోల్పోయినందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయినాం అని ఆర్థిక పరంగా ఒక్కొక్కరికి ముగ్గురు భారమయ్యారు, 3-4 భారమై ఉన్నారు ఫ్యామిలీలో. చాలామంది 100 మంది పుస్తకాడు మా మెడల పుస్తకాడు అమ్ముకొని కూడా పూట కట్టుకుంటూ ఉన్న ఫీల్డ్ హాస్టల్ కూడా ఉన్నారు. ఇల్లు లేదు, రైతుల సెట్ ఉంది, చాలామందికి ఇబ్బందులు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పనికి పోదామంటే కూడా పనికి లేని పరిస్థితుల్లో ఉంది కరోనా ఎఫెక్ట్లో. ఇప్పటికైనా కేసీఆర్ గారికి దండం పెట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా ఉద్యోగాలు తీసుకోండి. ఈ హైదరాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తీసుకోండి దయచేసి, లేకపోతే మాత్రం నిరసన తెలిపే కార్యక్రమం ఉంది. అది ఎలక్షన్ ద్వారానే మీకు చెప్పుకునేది ఏంటంటే 1000 నుంచి 1500 వరకు వేసే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే కడుపుతోటి కడుపు మండతోటి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి. 15 సంవత్సరాల నుంచి ఏ పని లేక ఉన్నాం, వేరే ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. అంత వయసు మళ్ళీ ఉన్నారు, పార్టీ ఎబో ఉన్నారు చాలామంది. కావున దయచేసి మీరు ఎవరికి అన్యాయం చేయాలని చాలామంది చెప్తారు, మేము కూడా విన్నాం, మేము కూడా అదే అనుకుంటున్నాం, మీరు ఇస్తారని అనుకుంటాను ఇప్పటి వరకు కూడా. ఎంతమంది చనిపోయారు ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తంగా కుటుంబ భారణ పోషమై? ఇప్పటివరకు 51 మంది రాష్ట్రంలో కేవలం ఆర్థిక భారం మోయలేకనే. వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఏమైనా ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఏమైనా అందా? ఎలాంటి సహాయం లేదు ప్రభుత్వం తరఫున, మాకు మేమే కొంతమంది సహాయం చేసుకుంటున్నాం. మా ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున కొంతమంది ఇప్పటివరకు చేసుకున్నాం, మాతో కాలేదు. అయినా ఎంతమంది కానీ చేస్తామండి, ఇప్పటి వరకు 51 మంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఇప్పుడు బతికున్న కుటుంబాలు కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు కుటుంబ పోషణ భారమై 50 మందికి పైగా చనిపోయారు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కేసీఆర్కు తగులుతుంది, ఆ రోజు వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొక అంటే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏ రకంగా ఇబ్బంది పడరు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి, రాబోయే కాలంలో ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం ఫీల్డ్ అసిస్టెంట్ల మనోగతాన్ని మళ్ళొకసారి చూద్దాం. ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ తన అభిప్రాయం చెప్తాడు, మనం విందాం ఇప్పుడు. సాగర్లు కానీ ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాం. ఆయన కూడా మమ్మల్ని మభ్యపెట్టి చాలా ఏదో ఇస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి కూడా మమ్మల్ని పక్కదోవన పట్టినారు. ఇప్పటికి కూడా మాకు ఉద్యోగం ఇవ్వలేదు. అయినా కూడా మీరు చాలా అన్యాయం చేసినారు. ఇప్పటికి కూడా ఊరుకునే పరిస్థితి లేదు. హుజరాబాద్ నుండి 1000 నుండి 1500 మంది మేము ఫీల్డ్ అందరం ప్రతి మండలంలో 3 చొప్పున ఎస్సీ ఎస్టీ నుండి ఒక 90% మేము ఫీల్డ్ ఉన్నాము. దాదాపుగా 15 మంది ఫీల్డ్ నామినేషన్ చేయడానికి సిద్ధంగా తయారైనాము. ఎట్టి పరిస్థితుల్లో కన్నడ జిల్లా ఏంటిదని మీరు చూసే ఉంటారు. మేము కూడా మీకు ఒక మా కన్నడ జిల్లా యొక్క సత్తా ఏంటిదో మేము ఖచ్చితంగా చూపెట్టగలుగుతున్నాం.
కావున మాకు ఒక ఉద్యోగాలు ఇప్పించి మీ యొక్క మనసు గొప్ప మనసు అనిపించుకోగలరని కోరుకుంటున్నాం. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క గెలుపు ఏ విధంగా ఉంటుందో మేము కూడా మీ యొక్క ఓటమికి మా యొక్క హుజూరాబాద్ నుండి ఖచ్చితంగా చూపెట్టగలమని కోరుకుంటున్నాం. కేసీఆర్ కేసీఆర్ రాజకీయ జీవితం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కేసీఆర్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ కూడా కరీంనగర్ నుంచే పెడతామని ఫీల్డ్ అసిస్టెంట్లు గంట పదంగా చెప్తున్నారు. ఇక్కడ హుజూరాబాద్ లో 40 నుంచి 45 వేల పైగా దళితులు ఉన్నారు. దళిత ఓట్లు దండుకోవడం కోసం రైతు బంధు దళిత బంధు అనేటువంటి ప్రోగ్రామ్ ను కేసీఆర్ తీసుకురావడం జరిగింది. ఆ దళిత బంధు సంబంధించి మరొక ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ విశ్లేషణ, వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ప్రజల్లోకి వెళ్తున్నారు, దళితులకు వెళ్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు ఏ విధంగా తీసుకెళ్తున్నారో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, నా పేరు యాదవ్. ఫీల్డ్ అసిస్టెంట్గా గత 15 సంవత్సరాల నుండి జాబ్ చేసినాం. అయినా కానీ మాకు ఎలాంటి జీవనోపాధి రాలేదు. అంటే 1200 జీతం నుండే కొనసాగించుకుంటూ వచ్చినాం. 15 సంవత్సరాలు చేసిన తర్వాత కాబట్టి ఈ దళిత బంధు అనేది ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షలు ఇస్తాము అని చెప్పి ఒక అపోహ పెట్టి ఆ ఓట్లు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ నుండి అందజేస్తాను. అదే ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంతమంది ఉన్నాము, 7000 మంది ఇప్పుడు రోడ్డు పాలు చేస్తున్నారు. ఇందులో 51 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్గ్రెసివ్ కూడా ఇవ్వలేదు. ఒక ఈ చల్లూరు వీణవంకల ఒక ఫీల్డ్ అసిస్టెంట్, అదే మీరు పెట్టిన జూన్ 2 ఏదైతే మనకు తెలంగాణ వచ్చిన సందర్భంగా అతను డ్యూటీ చేసుకుంటూ అదే స్వీట్లు పంచమని చెప్పి పంపించారు. అదే రోజు మధ్యాహ్నం ఆయనకు స్పృహ తప్పి చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అక్కడికి పోయి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి రూపాయి ఇచ్చింది కూడా లేదు. మేము ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం కలిసి ఒక 15,000 20,000 చొప్పున మేము అందరం కలిసి వాళ్ళకు జమ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ప్రతి కుటుంబానికి మేము ఉన్న దాంట్లోనే మేము చదువుకుంటూ పోదాం అనుకుంటే ఈ సర్దుకుపోయేదాన్ని కూడా లేకుండా మొత్తమే తీసేసారు. ఈ దళిత బంధు అనేది మీరు ఎట్లా ఇస్తారో కూడా తెలియదు. ఇట్లాంటి మభ్య పెట్టడం ఎందుకు చేస్తున్నారు? అంటే ప్రతి ఎక్కడైతే ఎలక్షన్ ఉందో అక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటే ఉన్న ప్రభుత్వం ఎప్పటికీ గెలవాలని ఏదో రకంగా అందరినీ మభ్య పెట్టడం జరుగుతుంది. కావని ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ మాత్రం ఒక 1500 మందికి ఎక్కువనే నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే నిజామాబాద్లో ఎట్లయితే రైతులు అందరూ వేసిండ్రో మేము ఇక్కడ కూడా వేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా అన్ని పేపర్లన్నీ రెడీ చేసుకోవడం కూడా జరిగింది. మీ గెలుపు అనేది ఇక్కడ నుండి ఉండదు. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ తలుచుకుంటే మాత్రం మీరు గద్దె దిగక తప్పదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడ 1000 నుంచి 1500 మంది నామినేషన్ వేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ధృవపత్రాలు, క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు వగైరా ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిని పెడతాడో అతని మీద పోటీ చేస్తామని చెప్పేసి గంట పదంగా చెప్తున్నారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె ఎట్లా జరిగింది? గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మహాజన సమ్మెలో పాల్గొన్నారు. దానికి సంబంధించి మహిళా ఫీల్డ్ అసిస్టెంట్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు సకల జిల్లాల సమ్మెలో ఏ విధంగా పార్టిసిపేట్ చేసినారు? మేము తెలంగాణ కోసం, తెలంగాణ రావాలి రావాలి అంటే తెలంగాణ కోసం మేము కూడా పోరాడినాం. 45 రోజులు మేము కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. మాకు ఆ తెలంగాణ వచ్చినందుకు మా జీవితాలు బాగుపడతాయి కావచ్చు, మా జీతాలు పెరుగుతాయి కావచ్చు, మా ఉద్యోగ భద్రత కల్పిస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా 45 రోజులు సమ్మెలో పాల్గొని మేము కూడా ఆ సమ్మె జీతాలు కోల్పోయాం. ఆ 45 రోజుల కోసం 45 రోజులు సమ్మె చేసినందుక జీతం కోల్పోయినా కూడా పర్లేదు అనుకోని మేము ఆ సమ్మె చేసినాం. తెలంగాణ కోసం ఇంత పోరాడి తెలంగాణ రప్పించినందుకు మాకు ఇంత అన్యాయం చేసిండు. ఈ మమ్మల్ని తీసి రోడ్డు మీద వేసినట్టు చేసిండు. ఈ ఉద్యోగం కోల్పోయినాం, ఇప్పుడు రోడ్డు మీదనే ఉన్నట్టు అయిపోయింది మా బతుకులు. మాకు ఉద్యోగం ఇప్పిస్తారని ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి కేసీఆర్ అధికారంలో రావడానికి మేము చాలా సపోర్ట్ చేసినాం. కానీ మా పుట్ట మీదనే కొట్టిండు. మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లు అని చూడకుండా మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. మా కుటుంబ పోషణ గుట్ల అంత ఖరబైంది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి ఖచ్చితంగా మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలి, లేకపోతే మా తడాక ఏంటో చూపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ హుజూరాబాద్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంకా ఉద్యమాలు ఎట్లా ముందు తీసుకుపోతారో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అంజనేయులు ఉన్నారు, అంజనేయులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం సార్, నా పేరు అంజనేయులు. మేము హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి చెప్పదలుచుకున్నది ఒక్కటే కేసీఆర్ గారికి, అయ్యా మమ్మల్ని 15 సంవత్సరాల నుంచి మేము పనిచేసినాం. తెలంగాణ రాకముందుకే మా ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఒడగొట్టిన గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ అని మాకు అర్థమవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు 16 నెలల నుంచి మా కడుపులు గాలి ఉన్నామయ్యా. మేము మాకు 16 నెలల నుంచి మాకు తినడానికి తిండికి కూడా కష్టంగా, మేము కరోనా టైంలో మేము 4-5 నెలల నుంచి మాకు చాలా ఇబ్బందికరంగా కరోనా టైంలో మేము కొన్ని ఇబ్బందులకు గురైనాం. మాకు ఆర్థిక ఇబ్బందులు బాగా 15 నెలల నుంచి. ఇప్పుడు ఏంటిదంటే మేము హుజరాబాద్ నుంచి మీకు ఏం తెలియపరచుకుంటున్నామంటే, మామూలు ఉద్యోగాలు విధుల్లోకి మాకు ఎలక్షన్ కోడ్ వడక ముందుకు 15 రోజుల ముందు మామూలు విధుల్లోకి తీసుకోగలరని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల మేము 1500 మంది వరకు మేము నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నియోజకవర్గం హుజరాబాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు ఊపిరి అన్నిట్లల్లా ఇక్కడ మేము మా సత్తా ఏందో చూపించేందుకు తెలంగాణ పీల్లస్టెంట్ చేసి ముందుంటుంది. ఇక్కడ తెలంగాణ చేసి నుంచి మేము నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఏంటిదంటే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ పీల్లస్టెంట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన వాళ్ళ ఉన్నాం. మీరు నిలబడే అభ్యర్థి మీద మేము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ మీరు నిలబడే మీ అభ్యర్థి మీద ఒక ఓటు రాకుండా మా 1000 మంది 1500 గుర్తులతోని మిమ్మల్ని గల్లంతు చేసేందుకు కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా పొట్టన కొడుతున్నాం కాబట్టి. ఏంటంటే మేము ఇప్పటికి కోరుకునేది కూడా మీరు దేవుడు అంటారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి. తీసుకొని మా జీవితాలను మళ్ళా బంగారు తెలంగాణకు బాటలు వేయండి. మీకు ఎలాంటి సహాయాలు మేము అందించాం అనేది మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క పనికి మేము ముందడుగు ఉండి ముందు చేసినాం. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేయొద్దని మీకు కోరుకుంటున్నాం, దండం పెడుతున్నాం. మామూలు విధుల్లోకి తీసుకోండి. 15-20 రోజుల ముందు మాకు ఆర్డర్ ఇవ్వండి. మేము మీ కృషి చేస్తాం, మేము ముందు ఉంటాం. మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి మమ్మల్ని కేసీఆర్ గల్లంతు చేసిండు. మమ్మల్ని ఎలక్షన్ల కంటే ముందు 15 రోజుల ముందు విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే మేము 1000 నుంచి 1500 మంది నామినేషన్ వేసి కేసీఆర్ మేలు చేస్తుండ్రు, రైతులకు మేలు చేస్తుండని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు మీకు వెన్నుదలుగా నిలిచిర్రు, గ్రామ అభివృద్ధిలో ఉన్నారు. సర్పంచ్ కంటే ఎక్కువ వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించారు. సర్పంచ్ దగ్గర పూర్తి సమాచారం ఉంటుందో ఉండదో, కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. మీకు నిత్యం 24 గంటలు వాళ్ళు పనిచేసారు. అట్లాంటి ఫీల్డ్ అసిస్టెంట్లను మీరు మళ్ళీ విధిలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి జనం టీవీ నుంచి కూడా మేము ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున ప్రభుత్వానికి విన్నపించేది ఏంటంటే, ఫీల్డ్ అసిస్టెంట్లు అనేటువంటి వాళ్ళు కేవలం ఉన్నత వర్గాలలో ఎవరు లేరు, దళితులలో, సామాజిక వర్గాలలో, బీసీ వర్గాలలో, మైనార్టీ వర్గాలలో మాత్రమే ఉన్నారు. వీళ్ళంతా పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ పొట్ట కొడితే ఖచ్చితంగా నీకు ఉసురు తగులుతుంది. వీళ్ళను ఉద్యోగాలకు తీసుకోకపోతే వాళ్ళు ఉద్యమం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తానని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు టీఆర్ఎస్ యొక్క మంత్రుల కాళ్ళు పట్టుకున్నారు, వేళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకు చాలా ఊడిగం చేయడానికి కూడా ప్రయత్నం చేసిర్రు మధ్యవర్తులతోటి. ఇట్లాంటి ఓట్లు దొబ్బుకొని, అంటే ఫీల్డ్ అసిస్టెంట్ల ఓట్లు దొబ్బుకొని మీరు గడ్డెక్కిర్రు, కానీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎట్లాంటి ఉపయోగం జరిగేటువంటి అవకాశం ఇవ్వలేదు. దుబ్బాక ఎలక్షన్లో మేము విధుల్లోకి తీసుకుంటున్నామని వాళ్ళు ఓట్లు దొబ్బుకున్నారు. తర్వాత నారుసాగర్ ఎలక్షన్లో కూడా వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి ఓట్లు దొబ్బుకొని నారుసాగర్లో గెలిచిండ్రు. తర్వాత ఇక్కడ హుజురాబాద్లో అట్లా మోసపోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా నిన్ను టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ఎంబడే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నాం అంటే ఏదో ఒక మంత్రితో చెప్పించి ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకండి. ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, ఖచ్చితంగా విధులకు తీసుకుంటున్నాం. అది కాదు, సర్క్యులర్ జీవో విడుదల చేయండి. వాళ్ళు ఉద్యోగాలు ఎక్కాలి, ఎక్కిన తర్వాతనే వాళ్ళు నామినేషన్ అనేటువంటి దాన్ని ఉపసంహరించుకుంటారు. అప్పటిదాకా వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాం అని గంటపరంగా చెప్తా ఉన్నారు. జనం టీవీ లైవ్ చూస్తున్నాం మనం. హుజురాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గడ్డ మీద నుండి ఇట్లాంటి ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యమానికి జనం టీవీ ఇంకా ప్రోత్సాహం చేస్తుంది. వాళ్ళను విధుల్లోకి తీసుకునేంత వరకు వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళ ప్రతి పోరాటానికి వాళ్ళు మద్దతు తెలుపుతూ వాళ్లకు వెనుకగా ఉంటుందని తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కాకముందే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని జనం టీవీ కోరుతుంది. తీసుకోవాలి.
జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.